చూస్తే ట్రైలర్ లో అన్న చూపిస్తాయేమో అని చిన్న హోప్ అన్నమాట నాకు. సో ఈ మూవీలో రిలీజ్ అయిన టూ సాంగ్స్ కూడా ట్రెండింగ్ లో ఉన్నాయి. అందులో ఒకటి లవ్ సాంగ్, ఇంకొకటి ఏ సాంగ్ కూడా ఏ జానర్ కూడా నేను చెప్పలేను, బికాస్ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. వీళ్ళన్నీ సస్పెన్స్ గానే ఉంచారు కాబట్టి. సో ఆ రిలీజ్ అయిన లిరికల్ సాంగ్ లో ఒక సాంగ్ ని మనం ఇప్పుడు చూడబోతున్నాము. ఫస్ట్ సాంగ్ ఏం మాయో. సార్ అండ్ శ్రీకాంత్ సార్ ప్లీజ్ డయస్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారు డైరెక్టర్ మూవీ ట్రైలర్ లాంచ్ చేయడానికి నన్ను ఆహ్వానించిన నా మిత్రుడు నాగం తిరుపతి రెడ్డి గారికి, కొత్త డైరెక్టర్ కిరణ్ కార్తీక్ గారికి, మా మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ గారికి, ఇంకో నిర్మాత శ్రీకాంత్ రెడ్డి గారికి, ఆశీష్ గాంధీ గారికి, హీరోయిన్స్కి, టెక్నీషియన్స్కి, అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. ట్రైలర్ చాలా బాగుంది అంటే ఇప్పుడు యాక్చువల్గా నేను డైరెక్టర్, వాళ్ళు మంచి టైటిల్ పెట్టుకున్నారు డైరెక్టర్ అని. డైరెక్టర్ అనే కూడా ఒక కథను ఒప్పించడానికి నిర్మాతలు కావచ్చు హీరోలు కావచ్చు ఎంత పెయిన్ అనేది ఉండదో కొన్ని షార్ట్స్ చూస్తే మనకు బాగా అర్థమైంది. కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపించిందండి. ఇప్పుడు కాన్సెప్ట్ బాగున్న సినిమాలన్నీ చూస్తున్నారు, డిఫరెంట్గా ఉంది ట్రైలర్. వీళ్ళు కూడా మంచి ప్యాషన్ తోటి ఒక మంచి సినిమా తీయాలి, ఈ విజన్ సినిమాస్ మీద అనే ఒక ఆలోచనతో ఒక మంచి సినిమాని తీస్తున్నందుకు మా మిత్రులందరికీ బెస్ట్ విషెస్ చెప్తున్నాను. ఒక చిన్న విషయం అంటే నాగం తిరుపతి రెడ్డిగా నా గురించి ఒక రెండు మాటలు చెప్పి ఊహించేస్తాను. 1999 కొత్తగా నేను హైదరాబాద్ వచ్చిన టైంలో మేము ఇద్దరం మదనగర్లో ఒక రూమ్లో ఉండేవాళ్ళం. నేను అప్పుడు మా గురువుగారు యూవీ శాఖ దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తుండీ. మనవాడప్పుడు హైదరాబాద్ వచ్చి రకరకాల ఏ బిజినెస్ చేద్దామని ఆలోచించున్నవాడు. నాకైతే అప్పుడు ఏ బిజినెస్ చేద్దామని గ్యారెంటీ లేదు. అలాగే ఎప్పుడు రెగ్యులర్ కలుస్తుండే వాళ్ళం, మధ్యాహ్నం భోజనం చేస్తుండే వాళ్ళం. అలా చాలా రోజులు కలిసే ఉన్నాం మేము. తర్వాత నేను తేజ దగ్గర పనిచేస్తున్నప్పుడు మన బ్రదరు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి వచ్చి అద్భుతమైన సక్సెస్తో ఒక మంచి స్థాయికి వెళ్ళాడు. ఒక ఫ్రెండ్గా నాకు ఎప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. ఒక చాలా మంచి పొజిషన్కి వెళ్ళాడు. బిజినెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా రకరకాల బిజినెస్లు హైదరాబాద్లో చాలా బిల్డింగ్లు కట్టించాడు. ఇప్పుడు మంచి రియల్ ఎస్టేట్లో బ్రహ్మాండంగా పొజిషన్లో ఉన్నాడు. ఆయన ఈ సినిమా చేద్దామని చెప్పి అనుకున్నప్పుడు ఈ బ్యానర్ నేనే రిజిస్ట్రేషన్ చేయించాను విజన్ సినిమాస్ అనేదాన్ని. ఒక సినిమా చేద్దామన్నా అది కుదరలేదు. సరే ఈ లోపల వాళ్ళు ఒక చిన్న సినిమా చేద్దామనే ఐడియాతో ముందుకు వచ్చారు. ఈ సినిమా సక్సెస్ కావాలి, ఎందుకంటే ఇలాంటి యంగ్ ప్రొడ్యూసర్స్, డైనమిక్ ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి అవసరం. ఇండస్ట్రీలో పనిచేసే టెక్నీషియన్స్ అందరికీ, మనకి పని కల్పించేదే నిర్మాత, ఇలాంటి కొత్త నిర్మాతలు సినిమా ఇండస్ట్రీకి ఎంతోమంది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమాలో నటించే ముందు నాకు తెలియదు శ్రీకాంత్ ఉండి నా తమ్ముడు అన్నయ్యని ఒక క్యారెక్టర్ వేయాలన్నాడు. నేనేంది క్యారెక్టర్ వేసేది, నాకు అర్థం కాలేదు. వేస్తామన్నాయ్య, నాకు ఇదివరకు ఏం తెలియదు రా బాబు, నేను వేయలేను అన్న, నువ్వు వేస్తామన్నాయ అన్నాడు. ఒకటే రోజు డైలాగులు చెప్పించాడు. ఎక్కడ మా తమ్ముడు ఎక్కడ? ఒకటే రోజు డైలాగులు చెప్పించాడు, చాలా సంతోషం. ఈ సినిమా తీయడానికి కారణం శ్రీకాంతే. అన్నయ్య సినిమా తీద్దామని ఒక 2 ఇయర్స్ బ్యాక్ నా దగ్గరకు వచ్చాడు. ఓకే శ్రీకాంత్ తీద్దాం, స్టోరీ చూడమని చెప్పాను. స్టోరీ విన్నారు. లాక్డౌన్లో నేను ఊర్లో ఉన్న టైంలో
వచ్చారు. వచ్చి అన్నయ్య సినిమా తీద్దామని ఊరికి వచ్చారు. నీ ఇష్టం శ్రీకాంత్, తిరుమల మీరు ఇద్దరు చూసుకుంటుంటే తీయమని చెప్పాను. ఈ సినిమా తీశారు. సినిమా బాగుండాలి, కొత్త డైరెక్టర్లకు కానీ ఈ సినిమా బాగా సక్సెస్ కావాలి మా బ్యానర్లో. ఈ సినిమా సక్సెస్తోన ఎవ్రీ ఇయర్ మా బ్యానర్లో 2 నుండి 3 మూవీలు తీయాలని అనుకున్నాను. నెక్స్ట్ మూవీ వచ్చి ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది. థర్డ్ మూవీ వచ్చేసి May 4th స్టార్ట్ అవుతుంది. ఇవి స్టోరీ రెడీ అయిపోయింది, డైరెక్టర్ లోడ్గా రెడీ అయిపోయారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంట్లో మీ మై కూడా ఇచ్చేయచ్చు. ఫస్ట్లీ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. ఈ డైరెక్టర్ అనే ఈ యొక్క ఏం పడుతుందా, యా సో ఈ డైరెక్టర్ అనే మూవీ మేము ఆల్మోస్ట్ లైక్ ఒక 4 ఇయర్స్ నుంచి కథ మీద కూర్చున్నాం, చేసాం, చాలా దగ్గర ఐ మీన్ నెరేషన్స్ ఇచ్చాం. ఐ మీన్ ఇట్ వాజ్ నాట్ సక్సెస్ఫుల్ దో. సో లాస్ట్ ఇంకా లాక్డౌన్లో ఒక మంచి టైం దొరికింది మాకు. సో మేము వేరే కథకి ప్రిపేర్ అయ్యి అది కూడా ఆల్మోస్ట్ ఎస్ ఆర్ నో అన్న ఒక 50-50 ఛాన్సెస్లో ఉండే టైంలో ఒక కాంటాక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది. నా బెస్ట్ ఫ్రెండ్ శ్రీనివాస్ అని ఒక అతను ఉన్నాడు, ఆయన ఒక నెంబర్ ఇచ్చాడు. వెంటనే మాట్లాడాం. అక్కడి నుంచి శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ సార్, శ్రీకాంత్ దీపాల గారు, హూ హాజ్ యాక్చువల్లీ రికగ్నైజ్డ్ అవర్ స్టోరీ ప్లాట్, ఒక విజన్ చూసి ఈ విజన్ సినిమాస్ కనెక్ట్ చేశారు. ఓకే, సో తిరుపతి గారు, తిరుపతి సార్ లైక్ మాకు ఒక డిసిప్లిన్ పద్ధతిలోని ఒక ప్రాపర్ దీంట్లోనే కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చి మాకు ప్రాపర్గా అప్రూవ్ చేసి ఆ తర్వాత నుంచి ఇంకా షూటింగ్ స్టార్ట్ చేసాం. సో ఫిలిం హాజ్ రియలీ కమ్ వెరీ గుడ్. సో హోప్ యూ గైజ్ ఆల్సో విల్ లక్. అండ్ ఇది కొంచెం డిఫరెంట్ జోన్లో మేము ట్రై చేస్తాం, ఎందుకంటే సినిమా ట్రైలర్లో మీరు చూస్తే ఇనీషియల్గా మీకు ఇచ్చింది అది ఏ టైప్ సినిమాలు మీరు చూస్తుంటారు అనేసి. సో మేము ఈ టైప్ సినిమాలు చూపిద్దాం అనుకుంటున్నాం. సో మామూలు కొంచెం ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కార్తిక్ ప్లీజ్ టేక్. ఫస్ట్ థ్యాంక్ యూ అందరికి ఇక్కడ వచ్చినందుకు. ప్రెస్ వాళ్ళకి, ఆల్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, ఎవ్రీ వన్, యూ టుక్ యువర్ టైమ్ అవుట్ టు కమ్ హియర్. అండ్ ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే సస్పెన్స్ పాయింట్స్ అన్ని రివీల్ అవుతాయని. బెటర్ వీల్ వెయిట్ ఫర్ థియేటర్స్ టు ఓపెన్ అండ్ థియేటర్లో చూద్దాం సినిమాని. అండ్ ఎక్కువసేపు తీసుకోను, బట్ ఐ హ్యావ్ టు టెల్ యూ ఫ్యూ వర్డ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు నాగం తిరుపతి రెడ్డి గారు. ఆయన లేకపోతే ఈ ప్రాజెక్ట్ మేము చేసేవాళ్ళమే కాదు, అంటే ఈ ప్రాజెక్ట్ మొత్తానికి కింగ్ అన్నమాట ఆయన. అండ్ ఇంకో ఇద్దరు ఉన్నారు మెయిన్ పీపుల్. ఆయన రాజు అయితే మంత్రిలా ముందుండి నడిపించిన వాళ్ళు శ్రీకాంత్ దీపాల గారు అండ్ తిరుమల రెడ్డి అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యూజిక్ గురించి చెప్పాలి, మ్యూజిక్ ఈజ్ వండర్ఫుల్. సాయి కార్తిక్ అన్న మాకు వెరీ క్లోజ్ అన్నమాట. అంటే ఇంకా మార్నింగ్ లేస్తే ఈవినింగ్ దాకా అన్న దగ్గరే ఉండి మంచిగా, అన్న ఇది కావాలంటే మీకు ఎందుకు రా నేను చూసుకుంటానని తీసుకెళ్ళాడు అన్న. అండ్ పాటలు చూశారు ఆల్రెడీ మీరు, రాకీ హాస్ గివెన్ వెరీ గుడ్ లిరిక్స్ ఫర్ దాట్. అండ్ ఈ సినిమాకి ఇద్దరు డైరెక్టర్ కంటే ముగ్గురు అని చెప్పాలి. వీ హ్యావ్ ఆర్ ఆశీష్ గాంధీ. సినిమాలో కొత్త వాళ్ళు అన్నాక ఇంకా అందరూ తక్కువ అనుకుంటారు, బట్ హీ గేవ్ మీ లైక్ గేవ్ అస్ వెరీ గుడ్ సపోర్ట్ అండ్ టుక్ అస్ వెరీ వెల్. ఏది కావాలన్నా దగ్గరుండి చేసేవాళ్ళు. ఇంకా మా డిఓపి మాతో పాటు 5 ఇయర్స్ ట్రావెల్ చేశాడు ఇదే ప్రాజెక్ట్తో. అండ్ హీ టుక్ అస్ లైక్ మీకేం కావాలి నేను చూసుకుంటా అని పక్క నుండి. ఇన్ దీస్ డిఫికల్ట్ టైమ్స్ ఆల్సో, కరోనా ఇవన్నీ ఉన్నా కూడా he didn't care and he came along with us. So thank you so much Adi. Okay, inka naku Dipala Srikant garu phone chesi Ashish manchi kada undi aa ok sari vachi kada vinanaru sari anna vachanu vachi kada vinanu director Kiran inka Krishna manchi Karthik Kiran Karthik Krishna iddaru manchi narration icharu story baa nachindi cinema start ayindi దానికి మంచి సపోర్ట్ చేశారు నాగం తిరుపతి రెడ్డి సార్ అండ్ తిరుమల సార్ అండ్ శ్రీకాంత్ సార్. అండ్ సో సినిమా ఫినిష్ అయిపోయింది, ఫస్ట్ కాపీ వచ్చేసింది. దెన్ నాకు కాల్ చేశారనమాట, నేను షూటింగ్లో ఉండే. ఫస్ట్ నాకు 8 o'clock తిరుమల సార్ ఫోన్ చేసి సినిమా చాలా బాగా వచ్చింది ఆశీష్, దీన్ని ఓటీటీ కాదు డైరెక్ట్ థియేటర్ అన్నారు. అప్పుడు నాకు నమ్మకం వచ్చింది 100% కాదు, టీం అందరం 200% ఇచ్చామని. అండ్ దీనికి ఇచ్చిన మ్యూజిక్ సాయి కార్తిక్ అన్న, థ్యాంక్ యూ అన్న, సూపర్ మ్యూజిక్. అండ్ ఎడిటర్
అండ్ ఆదిత్య అసిస్టెంట్స్ హీరోయిన్స్ అందరూ బాగా చేశారు. 100% ఇచ్చారు, 200% ఇచ్చారు. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా మీ థియేటర్లో చూడండి. చాలామంది ఈ మధ్య ఏంటంటే ట్రైలర్ చూసి పోస్టర్స్ చూసి ఇది ఒక నెట్ఫ్లిక్స్ సినిమా, అమెజాన్ సినిమా, అదేదో సినిమా అంటున్నారు. ఇది పక్కా తెలుగు కంటెంట్ సినిమా, దీన్ని థియేటర్లో చూడండి ప్లీజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. హీరోయిన్ ఐశ్వర్య రాజ్ గారు మాట్లాడాల్సింది. ఆర్ ఆల్ ది స్పెషల్ అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ తెలుగు ఫిల్మ్ అండ్ వాట్ మేక్స్ ఇట్ మోర్ స్పెషల్ ఇస్ ది అమేజింగ్ టీమ్, ది డైరెక్టర్స్, ది ప్రొడ్యూసర్స్, ది అమేజింగ్ కో యాక్టర్స్, టెక్నీషియన్స్. ఐ వుడ్ లవ్ టు థ్యాంక్ దెమ్ ఆల్ ఫర్ మేకింగ్ మీ ద పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్, అమేజింగ్ ఫిల్మ్. అండ్ ఐ విష్ అస్ ఆల్ ది బెస్ట్ దట్ దిస్ ఫిల్మ్ బికమ్స్ అ హిట్. థ్యాంక్ యూ సో మచ్. ఎడిటర్ నాగేశ్వర్, ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన తిరుపతి రెడ్డికు, శ్రీకాంత్ సార్కు అండ్ తిరుమల రెడ్డికు థ్యాంక్ యూ అండి. మా డైరెక్టర్ కార్తిక్ కిరణ్ గారికి థ్యాంక్ యూ అండి. మిత్రులకి, ఇతర మాధ్యమాలకి నమస్కారం అండి. వేదిక మీద ఉన్న మిత్రులందరికీ నమస్కారం. చాలా క్లుప్తంగా ముగిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డైరెక్టర్స్కి చాలా క్లారిటీ ఉంది. నాకు నచ్చకపోతే 1 hour వర్షన్ పెడతాను బ్రదర్, మీరు రాయాలి అన్నారు. ఓకే, ఫస్ట్ వర్షన్ నేను ఇస్తాను బ్రదర్ చూడండి అన్నాను. సో రాయంగానే ఇమీడియట్లీ ఓకే అన్నారు. సో నన్ను అసలు ఇబ్బంది పెట్టలేదు. ఆల్సో అప్పుడెప్పుడు కేవీ మాధవన్ గారి టైంలో పాటలు ముందు రాసిన తర్వాత కంపోజ్ చేసేవారంట. ఇందులో అలా హూద దక్కిషి ముందు నేను పాట రాసిన తర్వాత సాయకర్తిక కంపోజ్ చేశారు. ఇట్స్ బీన్ లాంగ్ టైమ్ అలాంటి ప్రాసెస్ జరిగి. ఆల్సో నాకు ఎప్పటి నుంచో సుపరిచయమైన ఆశీష్ బ్రదర్, సో హీ ఈజ్ జస్ట్ లైక్ మై బ్రదర్. సో వీఆర్ ఆల్ వర్కింగ్ టుగెదర్, వీ ఆల్ వర్క్ టుగెదర్. సో చాలా సంతోషంగా ఉంది అందరితో కలిసి పనిచేసినందుకు. ఇలాంటి ఒక గ్రేట్ ప్రాజెక్ట్ని సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఎంకరేజింగ్ దిస్. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. నమస్తే అండి అందరికీ. డైరెక్టర్స్ అప్రోచ్ అయినప్పుడు యాక్చువల్లీ ముందు ప్రాజెక్ట్ డి పెట్టుకుంది, ఒక నరేషన్ ఇచ్చింది. వాళ్ళు ఎట్లా ఇచ్చారంటే ఒక హాలీవుడ్ రేంజ్ మూవీ, ఒక కంప్లీట్గా టెక్నికల్గా ఒక తేడాగా ఉన్న మూవీ అండి. లిటరల్లీ చాలా తేడాగా ఉన్న మూవీ. ఎందుకంటే ఒక టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఎట్లా చెప్పేవాళ్ళంటే ముందు ఒక దగ్గర మాట్లాడేవారు, తర్వాత ఇంకో దగ్గరికి, తర్వాత ఇంకో దగ్గరికి, అక్కడ నుండి ఇక్కడికి జంపింగ్, ఒక టైపు అనమాట. నాకు అర్థం కాలేదు స్టోరీ. సరే అంటే జస్ట్ ఒక లైన్ అనుకున్నాము, ఒక హాఫ్ అన్ అవర్, ఆల్మోస్ట్ ఒక 3 hours కూర్చున్నాం మళ్ళా. సో అమేజింగ్ స్క్రీన్ ప్లే, మంచి కంటెంట్ ఉన్న మూవీ, తప్పకుండా చూడండి. ఓకే, మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్స్, దే డిడ్ రియలీ వెల్. కరోనా టైంలో షూట్ చేసాము, అఫ్కోర్స్ కరోనా అయిపోయిన తర్వాత చేసాము, బట్ ఇట్ వాజ్ రియలీ అమేజింగ్ జాబ్. ఓకే, సో ఫస్ట్ అందరికీ నమస్కారం. నేను 17 years అక్కడ కూర్చునేవాడిని. 17 years నేను మీడియాలో పనిచేశాను. ఈ సినిమాతో మీ ముందుకు వచ్చాను నేను. మీ అందరి ఆశీస్సులు నాపై ఉంటాయని ప్రగాఢంగా కోరుకుంటున్నాను. యాక్చువల్లీ నేను నమ్మే ఒక ఫార్ములా ఏంటంటే, ఏ సినిమా అయినా కూడా, అంటే నా ఎక్స్పీరియన్స్ అక్కడ, ఏ సినిమా అయినా కూడా 2 hours థియేటర్లో మనం కూర్చొని అలాగే థియేటర్ని అంటే ఆ స్క్రీన్ చూస్తూ ఉంటే ఆ సినిమా సూపర్ హిట్. ఈ సినిమాని గ్యారంటీ ఇస్తాను, మీరు పక్కన వచ్చి ఏమైనా కూర్చుతున్నా కూడా అది తిప్పరు. స్క్రీన్ పైన బాగుంటుంది, 100% హిట్ మూవీ ఇది. సినిమా రిలీజ్ అయినా కూడా నేను చెప్తాను, ఎవరన్నా బాబుని తిప్పారు, బోర్ వచ్చింది, మీరు చూశాను అంటారో, నేను మీకు హామీ ఇస్తున్నాను, రెస్పాన్సిబిలిటీగా ఉంటాను, నా బాధ్యత నేను తీసుకుంటాను. అందరికీ నమస్కారం. ఇచ్చేసిన ప్రెస్ మీడియా ఉండే వాళ్ళకి, అంటే మా తిరుమల గారు మాట్లాడినా అంత అంత సౌండ్ మాట్లాడలేను, కొద్దిగా స్లో మాట్లాడుతూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్స్ వీళ్ళు కొత్త వాళ్ళు అనేది ఏం లేదు, నాకు మటుకు డైలీ ఫోన్ చేస్తారు పొద్దున్న సాయంత్రం, అన్న ఏం జరుగుతుందో అని. నా బక్స్ కూడా కడుక్కుంటారు బాబు, ఉన్నానా లేదా వీళ్ళు అని. సూపర్ కానీ ఎక్స్ట్రాఆర్డినరీగా వచ్చింది సినిమా. నెక్స్ట్ లెవెల్ మెయిన్ ఆశీష్, ఎందుకంటే నా తమ్ముడు నాటకం సినిమా తీసాం. ఎట్టి పరిస్థితుల్లో ఆశీష్ ఇండస్ట్రీకి ఒక పెద్ద హీరో అవుతాడు, ఇది మనకు షూర్ అవుతాడు. ఆ టైం రావాలి వెయిటింగ్. అండ్ అందరూ ఈ సినిమాలో చేసిన అందరు ఆర్టిస్టులకి అండ్ మెయిన్ మా ఆర్టిస్ట్ శ్రీకాంత్ గారికి, ఎందుకంటే చాలా చిన్న రోల్ అన్నాడు, వాడిదే 15 నిమిషాల రోల్ ఉంటుంది. ఆ 15 నిమిషాల రోల్ ఎడిటర్ గారికి ఫోన్ చేసి కూడా చెప్పాను, సార్ సగం తీసేయండి సార్, వాయించలేకపోతున్నాం, అంత రోల్ ఉంది. మాట్లాడుతూనే ఉంటాడు, ఆ మాట్లాడిన దానికి వాయించి 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 కొంతసేపు అవి తీసేసాను అనమాట. అండ్ నెక్స్ట్ మ్యాక్సిమం
మనకు డైరెక్టర్లో అంటే మన సినిమాలో డైరెక్టర్కి ఉండే ఒక ప్రాబ్లంకి ఒక డాక్టర్ కావాలి, ఆ డాక్టర్ క్యారెక్టర్ వేడేసాడు, అదే ప్రాబ్లం. చాలాసేపు కనపడ్డారు అన్నమాట సినిమాలో. నెక్స్ట్ తిరుపతి రెడ్డి గారికి మన నేను హ్యాపీగా ఈ సినిమా ఫస్ట్ టైం కలిసాను అన్నయ్యని, అండ్ నెక్స్ట్ కలిసి వేస్తున్నాం, చాలా హ్యాపీగా ఉంది. అండ్ అందరికీ ఈ దీంట్లో వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్స్కి అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ రాకెన్ ఫస్ట్ టైం మీ ఇద్దరం అదే ఒక ఇంగ్లీష్ సాంగ్ని ఫస్ట్ టైం అలా చెప్పాను అన్నమాట, నువ్వు రాసేయి, రాసిన తర్వాత టేక్ చేద్దామని ఒక్క పదం కూడా మార్చుకుని చేశాను. అదొక సాంగ్ హూస్ ద టెక్నీషియన్ అని చాలా బాగుంది. ఈ మూవీని మీ అందరూ ఎంకరేజ్ చేసి ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఆశీష్కి, అండ్ ఆర్టిస్టులందరికీ, ఐశ్వర్యకి, అందరికీ, మిగతా అందరి టెక్నీషియన్స్కి, డైరెక్టర్స్కి, అందరికి, డిఓపికి, అందరికీ కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మీ సాయి. మనకు కనపడలేదు, అది సినిమాలోనే కనపడుతుంది, అంత అద్భుతంగా ఉంది, చాలా చక్కగా తీశారు. ఆ థ్రిల్లింగ్ నిజంగా ఈ ట్రైలర్ థియేటర్కి వెళితే ప్రతి ఒక్కరూ చూడాలనే ఆకాంక్ష పడుతుంది. ఎందుకంటే ఆ ట్రైలర్ జరుగుతున్న సేపు అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియలేదు, మాకు అర్థం లేదు, మా డైరెక్టర్ గారికి అర్థమైందో లేదు తెలియదు, మాకు థియేటర్లో అర్థమవుతుంది. ఓకే, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి ప్రొడ్యూసర్ గారికి లెక్కెట్టుకోవడమే చాలా బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.